మీకు బాండ్లు ఎందుకు ఇష్యూ చేశారు 10.3 అంటే వడ్డీ అని నేను అడిగితే గవర్నమెంట్ సమాధానం చెప్పకుండా అందులో స్పెషలిస్ట్ చేత సమాధానం చెప్పించారు. ఇదేమో ఇంజనీరింగ్కి సంబంధించిన పోలవరం అడిగితే మీ మంత్రి గారో మీరో ఇంకోడో వాడికి పనిపాటు లేదండి, ఖాళీ ఎంప్లాయ్మెంట్ లేని పొలిటీషియన్స్ వీళ్ళు. ఈ భారతదేశంలో జనాభా అందరూ ఎంప్లాయ్మెంట్ లేని పొలిటీషియన్సే, రాజులు మేమే. మన డెమోక్రసీ కాన్సెప్ట్ ఏది? మనం నియమిస్తున్నాం వీడిని ఎమ్మెల్యేగా, వీడిని ఎంపీగా, వీడిని మంత్రిగా నియమించడానికి లంచం తీసుకుంటున్నాం కాబట్టి సరైన వాళ్ళు రావట్లేదు. ఆ ఓటింగ్ టైంలో 2,000 3,000 ఇస్తే అది తీసుకుని ఓటేస్తున్నాం కాబట్టి ఆ వ్యాపారస్తులే వస్తున్నారు. కానీ ఎప్పటికైనా మనమే, రాజులు మాత్రం మనమే. 5 ఏళ్ళు మనం ఇచ్చేసాం వాళ్ళకి అధికారం, కానీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ మనకు వస్తుంది. రాజు మంత్రిని పెట్టుకున్నంతలో ఇక రాజు మాట్లాడకూడదని ఎక్కడా లేదు. నేను మొన్నటిదాకా ఓ పార్టీ మెంబర్ని కాబట్టి పార్టీకి హాని కనకుండా ఎలా మాట్లాడాలా అని కొంత జాగ్రత్తగా మాట్లాడవలసి వచ్చేది. ఈవేళ నేను ఏ పార్టీ మెంబర్ని కాదు, ఎవరు చేసినా తప్పుని బయట పెట్టడం నేను మాట్లాడుతుంటే జనం చూపిస్తున్నారు, మీరు అందరూ వింటున్నారు కాబట్టి మాట్లాడుతున్నాను ఆన్ బిహాఫ్ ఆఫ్ పబ్లిక్. నువ్వు సమాధానం చెప్పాలి, కన్సర్న్ వాడితే చెప్పించాలి. ఎందుకు చెప్పట్లేదు అర్థం అవ్వట్లేదు. కాగ్ రిపోర్ట్గా మా కాగ్ రిపోర్ట్ పేరు చెప్పి ఆవేళ రాజీవ్ గాంధీ గవర్నమెంట్ పోయింది, మొన్న మా గవర్నమెంట్ పోయింది 2G దెబ్బకి. తర్వాత కాగ్ రిపోర్ట్లో ఏమీ లేదని తేల్చినా ఆ లెవెల్ వస్తే కాగ్ అనేది మేము పెట్టుకున్నటువంటి ఒక ఆడిట్ డిపార్ట్మెంట్, మాకు దానికి సరైన సమాధానం ప్రభుత్వం నుంచి రావాలి. కాన్స్టిట్యూషనల్ బాడీ అది, మరి ఎందుకో అస్సలు దాన్ని లెక్కే వాళ్ళతో కన్సర్న్ వాళ్ళే చెప్తున్నారు కదా కాగే ఉందండి మామూలే, ఇవన్నీ మామూలే అని. ఏ రకంగా అయితే కుటుంబరావు గారు ఛాలెంజ్ చేశాడో 24 అవర్స్, ఆ రకంగానే పోలవరం కాగ్ రిపోర్ట్ మీద కూడా ఆఫీసర్లు ఎవరైనా వచ్చి వాళ్ళు ఏమో రాజీనామాలు చేయక్కర్లేదు. దీనికి సమాధానం చెప్పండి. నా పక్కన కూర్చుని సమాధానం చెప్పడానికి మీకు అనిపించవచ్చు, అడిగేవాడికి చెప్పేవాడు లోపలి ఏం అడుగుతాడో మేము వచ్చి అక్కడ కూర్చొని చెప్తామండి అని. నా పక్కన కూర్చోక్కర్లా, ఈ కాగ్ ఇలా పట్టుకుని ఒక్కోదానికి సమాధానం చెప్పేయండి. మీరు ఒక్కడో కెమెరా పెట్టి చెప్పేసి అది రిలీజ్ చేయండి. మీరు ఎవరితోటి ముందు పక్కన కూర్చుని మాట్లాడక్కల, ఈ రిపోర్టే ప్రామాణికం. దీని మీద పిఎస్సీ వాళ్ళు పిలిస్తే మీరు వెళ్ళి సమాధానాలు చెప్పాలి. సరే ఇప్పుడు అపోజిషన్ పార్టీ లేదు, పిఎస్సీ ఉంటుందో లేదో తెలీదు, ఎందుకంటే చైర్మన్ వైసీపీ అతను, రేపు రాజీనామా చేస్తారో ఎమ్మెల్యేలకి ఏం చేస్తారో తెలీదు. ఆల్రెడీ పొలిటికల్ సీన్ మారిపోయింది, ఎలక్షన్ సీన్ వచ్చేసింది. ఇదొక్కటే కాదు, మీకు అన్న క్యాంటీన్లు పెట్టారు. అన్న క్యాంటీన్లు ఇలా కాగితం తీసి చూస్తే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. ప్రతి అంగుళం 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 అంతా అవినీతే. కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి ఈవేళ ఇచ్చే ఇడ్లీ వరకు ప్రతి దాంట్లోనూ స్కామే. ఆదరణ పథకం, రజకులకి వాషింగ్ మెషిన్స్, బార్బర్స్కి చైర్స్, అది చూస్తే అనిపిస్తుంది ఇందులో ఉన్నా మిగిలినవరా. కనీసం ఒక బార్బర్ దగ్గరికి మనం వెళ్తే హెయిర్ కటింగ్ చేసిన తర్వాత ఎంత అని అడుగుతాం. అక్కడ బోర్డు పెట్టి ఉంటుంది, బోర్డు మీద వాళ్ళ యూనియన్ రేట్ ఉంటుంది. ఎప్పుడు 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాం, కానీ యూనియన్ రేట్కి 5 రూపాయలు తగ్గించేప్పుడు ఇవ్వం. అది జనరల్గా ఒక సైక్ ఏంటంటే అతను కష్టపడి పనిచేస్తున్నాడు, మనకు తెలియని పని అతను చేస్తున్నాడు, మనకు చేతకాని పని అతను చేస్తున్నాడు. ఏముంది మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఒక 5 రూపాయలు ఎక్కువ ఇస్తే నష్టం ఏంటి? ఇది జనరల్ ఫిలాసఫీ. మన ఫిలాసఫీకి వ్యతిరేకంగా మన గవర్నమెంట్లు నడుస్తున్నాయి. వాళ్ళకి ఇచ్చే దాంట్లో కూడా
బజార్లో వెళ్ళి కొనుక్కుంటే వాళ్ళకి ఒక వాషింగ్ మెషిన్కి ఇచ్చే రేటు, వీళ్ళకి ఇచ్చేటువంటి వాషింగ్ మెషిన్ రేటు తక్కువ ఉండాలి. ఎందుకంటే బల్క్లో కొంటారు కాబట్టి. రాజమండ్రిలో ఒక 100 వాషింగ్ మెషిన్లు ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా రేటు తగ్గిచ్చేస్తాడు. బజార్లో రేటు కదా ఎక్కువ రేటుకి ఇస్తే ఎక్కడ జరిగింది అవినీతి చెప్పండి అంటారు. అవినీతి ఉండదు, ఎందుకంటే టెండర్లు పిలిచాం, అప్పారావు 100 రూపాయలకి ఇస్తా అన్నాడు, వెంకట్రావు 110 అన్నాడు, సత్యనారాయణ 130 అన్నాడు, 100 రూపాయల వాడికి ఇచ్చాం. ఇదే ప్రొసీజరు. 100 రూపాయల వాడికి 100 కండిషన్లు పెట్టాం, ఆ 100 కండిషన్లు వాడు ఫుల్ఫిల్ చేశాడు. మార్కెట్లో వాడు 50 రూపాయలు కొని 100 రూపాయలకి ఇస్తుంటే నువ్వు ఎలాగే ఎలా పెడతావు ఇలాగంటే, మేము రూల్ ప్రకారం చేసామా లేదా చెప్పండి, నిరూపించండి. ఎక్కడైనా నేను తీసుకున్నానని ఎక్కడ తీసుకున్నాను చెప్పు, డబ్బులు నా బ్యాంకులో ఉన్నాయా? నోటుకు వచ్చినట్టు మాట్లాడతారండి, నిరూపించండి. అంటే ఎక్కడ నిరూపిస్తాం, ఎలా నిరూపిస్తాం? బజార్లో రేటు 50 రూపాయలు ఉందా, మీరు 100కి ఇస్తున్నారు, అన్యాయమయ్యా ఇదంటే. ప్రొసీజర్ అండి అది. మీరు ఏదో కొత్తగా నువ్వు చేసావుగా 10 ఏళ్ళు అప్పి, ఏ కొత్తగా ఇప్పుడే తెలిసినట్టు మాట్లాడతావు. ప్రొసీజర్ అంతే. మేము టెండర్లు పిలిచిన వాళ్ళలో వాడికే ఇవ్వాలి. ఎస్టిమేట్లు ఎందుక అంత ఎక్కువ తయారు చేశారు? ఎస్టిమేట్లు మేము రాజమండ్రి మార్కెట్ని బట్టి చేయమండి, వరల్డ్ మార్కెట్ మొత్తం చేస్తాం, డాలర్ రేట్ని బట్టి ఇక్కడ ఫిక్స్ చేస్తాం తప్ప రాజమండ్రిలో కోట బొమ్మ దగ్గర ఎంత కమ్ముతున్నారో అది పెట్టమండి. కావాలంటే రూల్ చూసుకోండి, సెక్షన్ 8A. అది ఎందుకు పెట్టారు? ఇంటర్నేషనల్గా ఏది తక్కువ ఉంటే అది పెట్టమని. ఈ రకంగా జరుగుతుంది దురదృష్టం. ఇది ఇంకా ఎంతకాలం జరుగుతుందో తెలీదు. దీన్ని ఆపవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఇప్పుడు చూడండి, రాఫెల్ జరుగుతోంది. ఏంటి రాఫెల్? కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఓ రూపాయికి అగ్రిమెంట్ అయ్యారు. రూపాయి అంటే రూపాయి కాదు, కోట్లు. ఒక రూపాయికి అగ్రిమెంట్ అయ్యారు. రూపాయికి 150 ఇవ్వాలి మాకు విమానాలు, అందులో ఏవో ఉన్నాయట, రాడార్లు గిడార్లు ఇవన్నీ. మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే రూపాయికి 150 ఇవ్వక్కర్లేదు, 36 ఇస్తే చాలు, మా అంబానీతో కలిసి వ్యాపారం చేయి. ఇది ప్రైమ్ ఆఫ్ వేసి పేపర్లు చదివితే నాకు అర్థమయ్యేది. దీని మీద పార్లమెంట్లో క్వశ్చన్ వేస్తే రక్షణ మంత్రి గారు లేచి అంటారు, సీక్రెట్, ఇది చెప్పడానికి వీల్లేదు. నీకు అందులో ఏమి రాడార్ ఉంటుందో, అది శత్రువులను ఎలా కొడుతుందో, అవేమి అడగట్లేదు, రేటు విషయం అడుగుతున్నారు. మీకు గుర్తుందో లేదో, బోఫోర్స్ గన్ మీద ఇలాగే వస్తే మొత్తం షామియానాలు వేసి ఎంపీలందరినీ కూర్చోబెట్టి బోఫోర్స్ గన్ తీసుకొచ్చి గాలిలో పేల్చి చూపించారు. గుర్తుందా? సీనియర్ పాత్రికేయులకు గుర్తుండి ఉంటుంది. ఇదే మాట రోజు అన్నారు, బోఫోర్స్ మనకి చాలా 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 ఇంపార్టెంట్ మెషిన్ అది. ఆ గన్ను భారతదేశాన్ని చాలా బాగా కాపాడుతుందనే ఉద్దేశంతో గన్ కొన్నాం. గన్ కొనడంలో మిడిల్ మెన్ ఉన్నారు, వాళ్ళకి పే చేశారు, వాటి మీద మనం చర్చిద్దాం. గన్ క్వాలిటీని చర్చించకండి. మన ఎన్టీ రామారావు గారు ఆ రోజున అన్నాడు, తుప్పు పట్టిన తుపాకులు కొన్నారు కేంద్ర ప్రభుత్వం అని. అంటే రాజశేఖర రెడ్డి కౌంటర్ ఇచ్చాడు, దాని కెపాసిటీ ఎంత ఉంది, 500 మీటర్లు వెళ్తుందో 2 కిలోమీటర్లు వెళ్తుందో అని. ఆ 2 కిలోమీటర్లు దాటి 100 మీటర్ల అవతల నువ్వు నిలబడవు, ఇక్కడ గన్ పేలుస్తాం, తుప్పట్టిందా బాగా పేలుతుందో చూద్దాం. ఎందుకంటే ఆ రోజు అది బాగా పేలింది. రాజశేఖర రెడ్డి అన్నాడు రామారావుతో, ఎదురుకుండా నిలబడు, దాని రేంజ్ బయట నిలబడు, కొడదాం ఒకటి, తెలిసిపోతుంది అక్కడతోటి. ఈవేళ ఎంతకి పేమెంట్ అన్నది కూడా రహస్యంట. పేమెంట్లు ఎప్పుడు రహస్యాలు ఉండవు, దాని లోపల ఉన్నటువంటి టెక్నాలజీ రహస్యాలు ఉండొచ్చు. బోఫోర్స్లో ఆ వేళ ఏదైతే ప్రభుత్వం చెప్పిందో అది నిజమని బోఫోర్స్ గొడవ అయిపోయిన 14 ఏళ్ళకి తేలింది. 1999 కార్గిల్ వారు గెలవడానికి ఏకైక కారణం వాళ్ళ కొండను ఆక్యుపై చేసుకుని ఉంటే, ఆ కొండంత ఎత్తు కొట్టగల గన్ను ప్రపంచంలో ఒకటే ఉంది, అది మన దగ్గర ఉంది. కింద నుంచి కొట్టే బోఫోర్స్ తగిలింది. అవసరం వచ్చినప్పుడు వాడడానికి రాఫెల్ ఉంది కదా అని రోజు వాడరు. మన దగ్గర ఉంది అనేటప్పుడు అవుతున్నాడు కొంచెం జాగ్రత్త పడతాడు. ఇప్పుడు అనుభవం మా దగ్గర ఉంది అంటే అర్థం ఏంటంటే మేము కూడా ఇప్పుడు అనగానే జాగ్రత్త పడతాడు. మా గన్నులు ఇచ్చేవారు,
గన్మెన్లకు నిజంగా గన్ పేల్చడం వచ్చో రాదో కూడా మాకు తెలియదు. కానీ గన్మెన్ ఉన్నాడు అనేటప్పటికి మన మీద అటాక్ చేసేవాడు భయపడతాడు. నిన్న ఇద్దరు ఎమ్మెల్యేలు చంపేశారు, గన్మెన్లు సైడ్ అయిపోయారు. గన్మెన్లు అక్కడ ఏం చేయాలి? ఎవడన్నా అదే చేస్తాడు. అవతల వాడేమో ప్రాణాలకు తెగించి వచ్చాడు, ఇక్కడేమో ప్రాణం కోసం ఉద్యోగం చేసేవాడు. మనకి మెయిన్ ఆ కాన్సెప్ట్ని తుదముట్టించాలి తప్ప హింస అనేటువంటి దాంతో రాజ్యం రాదురా అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. దాన్ని ఓన్లీ శాంతి భద్రతల సమస్యగా చూసినంత కాలం అవకాశం కోసం వెయిట్ చేస్తుంటారు. ఇప్పుడు పోలీసులు పోయింది, ఇంకా గవర్నమెంట్ ఇవన్నీ పోయాయి. పోలీసులు ఇద్దరు నలుగురిని సస్పెండ్ చేస్తారు, పోలీసులను బట్టి కొట్టారు, స్టేషన్ తగలబెట్టేశారు. ఇక రేపు రివెంజ్, ఇంకొక ఇద్దరిని చంపకపోతే మనం వీక్ అయిపోతాం. వీళ్ళు రివెంజ్ తీసుకుంటారు, వాళ్ళు నలుగురిని పెడతారు. సిస్టంలో మార్పు అనేది మనం ప్రశ్నించడం ప్రారంభించకపోతే రాదు. మనం అంటే పబ్లిక్, లేకపోతే అంత సమాజ కమిషన్ లాగే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.